हेलो फ्रेंड्स टेक्पीडिया चैनल की स्वागत है। यह वीडियो में जियो प्लस आईपीएल की संबंधी और अपडेट गुरी तेलुसुकोबोतुन्नाम। मीलो चाला मंदी आईपीएल कोसम वेट चेस्तू उंटारु, अंते कादु जियो की संबंधी यूजर्स कूडा उंटारु काबट्टी वाळ्ळंदरिकी ई अपडेट बागा यूज अवकाशं उंदी। सो वीडियो पूर्तिगा चूडंडि, मीतो पाटु जियो यूजर्स अंदरिकी विषयं तेलिसेला తప్పకుండా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి। లేటెస్ట్ ఆఫర్ డీల్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి। ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, మీ టెలిగ్రామ్ యూజ్ చేయనట్టయితే వాట్సాప్ గ్రూప్స్లో అయినా కానీ జాయిన్ అవ్వచ్చు। ఇక వీడియో స్టార్టింగ్లో నేను చెప్తున్నాను, ప్రస్తుతానికి అయితే మాత్రం దీనికి సంబంధించి 100% కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు, బట్ రేపు లేదా ఎల్లుండో దీనికి సంబంధించి ఆఫీషియల్ అప్డేట్ అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది। బట్ ఇప్పుడే వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరైనా రీఛార్జ్ చేస్తూ ఉన్నట్టయితే మీరు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది। మీ దగ్గర ఇప్పుడు ఉన్న ప్లాన్ కంప్లీట్గా అయిపోతే దానికి మనం చేసేదేం లేదు, మీరు ఏదో ప్లాన్తో రీఛార్జ్ చేసుకోండి। బట్ మీకు ప్రస్తుతానికి ఏదైనా ఒక ప్లాన్ రన్నింగ్లో ఉండి ఏదైనా రీఛార్జ్ చేద్దాం అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చిన ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు। ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్క్రీన్పై చూస్తున్నారు కదా, మీకు జియోకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది। అయితే ఈ వీడియోలో మనం కేవలం జియో మొబైల్ యూజర్స్ మాత్రమే కాదు, బ్రాడ్బ్యాండ్ యూజర్స్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం। సో వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది, అది కూడా తెలుసుకుందాం। ఇక జియో మొబైల్కి సంబంధించి ప్లాన్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ప్లాన్స్ కనిపిస్తాయి, బట్ స్టార్టింగ్లోనే పాపులర్ ప్లాన్స్లో మీరు గమనించినట్టయితే మనకి 2599 ప్లాన్ ఉంటుంది। ఈ 2599 ప్లాన్లో మీరు వ్యూ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, గెట్ 1 ఇయర్ డిజ్నీ ప్లస్ హాస్టార్ వర్త్ 399 అట్ నో ఎక్స్ట్రా కాస్ట్ అని ఉంది। అంటే మీరు ఈ ప్లాన్ తీసుకున్నట్టయితే ఈ ప్లాన్తో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి, అది కాకుండా ఎక్స్ట్రా 399 రూపాయలు డిజ్నీ ప్లస్ హాస్టార్ మెంబర్షిప్ ఒకటి ఫ్రీగా వస్తుంది అనమాట। ఇది ఒక ప్లాన్. ఇక మరొక ప్లాన్ మీరు గమనించినట్టయితే మనకి డిజ్నీ ప్లస్ హాస్టార్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే 401 ప్లాన్ ఒకటి కనిపిస్తుంది। ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కూడా ఈ 2599 ప్లాన్ కనిపిస్తుంది, ఇదే ప్లాన్ మనకి పాపులర్ ప్లాన్స్లో కనిపిస్తుంది, అలాగే డిజ్నీ ప్లస్ హాస్టార్ ఉంది కదా ఇక్కడ కూడా కనిపిస్తుంది। ఇక్కడ 401 ప్లాన్ మీరు గమనించినట్టయితే సేమ్ అదే పరిస్థితి, మనకి గెట్ 1 ఇయర్ డిజ్నీ ప్లస్ హాస్టార్ ఫర్ 399 అట్ నో ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుందన్నమాట। ఇక్కడ కూడా సేమ్, మీరు 401 రూపాయలతో రీఛార్జ్ చేసినట్టయితే ఈ ప్లాన్తో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయంటే డైలీ 3 GB డేటా వస్తుందన్నమాట, అది కాకుండా మనకి 399 రూపీస్ వర్త్ డిజ్నీ ప్లస్ హాస్టార్ మెంబర్షిప్ ఫ్రీగా వస్తుంది। అయితే నేను ఈ రెండు ప్లాన్స్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ రెండింటితో మనకి ఈ మెంబర్షిప్ ఫ్రీగా వస్తుందని కాదు, ఈ మెంబర్షిప్ ఫ్రీగా వస్తున్న సంగతి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ మీరు ఐపీఎల్ ఫ్రీగా చూద్దాం అనుకుంటే మాత్రం మీరు ఈ 401 లేదా 259 ప్లాన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది। ప్రస్తుతం ఉన్న న్యూస్ ప్రకారం ఈ రెండు ప్లాన్స్ కాకుండా మీరు వేరే ఏదైనా ప్లాన్ ఉపయోగిస్తూ మీరు హాట్స్టార్కి సంబంధించిన మెంబర్షిప్ ఉన్నా కానీ మీకు ఐపీఎల్ అయితే మాత్రం ఫ్రీగా వచ్చే అవకాశం లేదు, బట్ దీనికి సంబంధించి 1-2 రోజుల్లో కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కాబట్టి అది కూడా నేను మీకు తెలియజేస్తాను। మీరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్లో యాక్టివ్గా ఉండడం మంచిది। ఇక జియో బ్రాడ్బ్యాండ్ యూజర్స్కి వచ్చేసరికి కూడా ఒక అప్డేట్ ఉంది, మీరు జియో బ్రాడ్బ్యాండ్ యూజర్ అయితే మాత్రం మీరు కూడా ఐపీఎల్ ఫ్రీగా చూడొచ్చు। అయితే మీరు ఏదో ఒక ప్లాన్ యూజ్ చేస్తుండడం కాదు, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా 849 ప్లాన్ ఉంది, ఈ 849 లేదా పైన మీరు ఏ ప్లాన్ ఉపయోగిస్తున్నా కానీ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ మెంబర్షిప్ ఫ్రీగా వస్తుందన్నమాట। సో ఈ ప్లాన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే మాత్రం ఐపీఎల్ కూడా ఫ్రీగా చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట। డీటెయిల్స్ మీకు అర్థమయ్యా అనుకుంటున్నాను, ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రెండింటిలో ఏదో ఒక ప్లాన్ మాత్రం ఉపయోగించవలసి ఉంటుంది, బట్ సెప్టెంబర్ 19 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐపీఎల్ మీరు ఆలోపు ఎప్పుడైనా కానీ రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట। అయితే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా అందరూ ఇప్పటికిప్పుడు ఏదో ఒక ప్లాన్ రీఛార్జ్ చేసుకోకుండా ఉండేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి। మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।